హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్ ఈరోజు మీకు చెప్పబోయే కథ ఏంటి అంటే దేవుడిని ప్రార్థించడం లేదా దేవుడిని పూజించడం మనం భగవంతుని పూజించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవుడు మనల్ని చల్లగా చూడాలని లేదంటే సుఖంగా చూడాలని ఆరోగ్యంగా ఉండాలని ఎవరిష్టం వరకు వారు కోరికలు కోరుతూ ఉంటారు కొంతమంది నిస్వార్థంగా కూడా పూజ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్పబోయే కథ ద్వారా మీరు ఏ విధానం కో విధం కోసం పూజ చేస్తున్నారో చూడండి ఏంటి అంటే రెండు విషయాలు చెప్తాను మీకు భగవంతుడు మనల్ని ప్రేమించాలనుకుంటున్నారా లేకపోతే మనం భగవంతుడిని ప్రేమించాలనుకుంటున్నారా ఈ రెండు విషయాల్లో ఏది బాగుంటుందో మీరే తెలుసుకోండి ఈ కథ ద్వారా సో పీటర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు వాడి జీవితకాలంలో అతని జీవితకాలంలో ఈ భగవంతుడిని ప్రార్థించని రోజు ఏ రోజు కూడా లేదు అలాగే భగవంతుని ప్రార్థించడమే కాదు తనకి చేతనంత సహాయం అనేది ఇతరులకు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు అది మాట ద్వారా కానీ లేకపోతే సహాయ రూపంలో కానీ ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేస్తూనే ఉంటాడు ఏ రోజు కూడా దాన్ని విస్మరించడు సో ఇలాగా పీటర్ జీవితం అంటే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పనులను ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు పీటర్కి ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ అనమాట అంటే ఒక మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు సో రాత్రిపట అందరూ పడుకునే ఉంటారు అనుకోండి సో పడుకుంటే అకస్మాత్తుగా ఒక వెలుతురు అనేది కనిపిస్తుంది అనమాట ఆ వెలుతురులోంచి ఒక దేవత వస్తుంది అనమాట దేవత వచ్చి పీటర్ పడుకుంటాడు పడుకుంటే పీటర్ పీటర్ వికప్ పీటర్ అని దేవదూత ఏంజల్ అంటదన్నమాట అప్పుడు పీటరు ఈ టైంలో ఎవరబ్బా ఎవరు ఎవరమ్మా నువ్వు అంటే నేను ఏంజెల్ని ఏంజెలా నా కోసం వచ్చింది ఆ ఏంజిల్ అని అంట కాదు పీటర్ నేను ఒక లిస్ట్ తెచ్చాను ఆ లిస్ట్లో ఈ పేర్లకి అడ్రస్లు చెప్తావా నాకు అని అంటుంది ఏంజెల్ పీటర్ అంటాడు నువ్వు దేవదూత అంటున్నావు నీకు ఆ మాత్రం అడ్రస్ తెలీదా నువ్వు పట్టుకోలేవా మాత్రం నన్ను నిద్రలేపి అడగాల అని అంటున్నా అంటది అంటాడు పీటర్ అప్పుడు ఏంజల్ అంటది గాడ్ చెప్పాడు నువ్వు ఏ టైంలో వెళ్ళినా ఎవరికైనా అడగ లేదనకుండా సహాయం చేస్తావని సరే ఇంతకీ ఎవరేంటి అడ్రస్లు చెప్పండి ఇంతకీ ఎందుకు తెచ్చేవి లిస్టు అని అంటాడు పీటర్ అప్పుడు ఏంజల్ అంటది ఇదా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు అనమాట ఏంటి దేవుని ప్రేమించే లిస్టా అయితే అందులో తప్పకుండా నా పేరు ఉంటుంది చూడు ఫస్ట్ పేరు అంటే ఏం పేరు నీ పేరు నువ్వే కదా నన్ను పిలిచావు పీటర్ పీటర్ అంతే సో నీ పూర్తి పేరు చెప్పిన ఆయన పీటర్ సామ్యుల్సన్ ఓకే చూస్తాను దేవదూత ఆ లిస్ట్ అంతా చూసి నీ పేరు లేదు పీటర్ అండ్ లేదా సరేలే నీకు ఎవరెవరు అడ్రస్ కావాలో చెప్పు అన్నమాట సో అయితే డేనియల్ ఇల్లు ఇక్కడ అంటే ఆ వీధిలోంచి ఫలానా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ అక్కడ ఉంటుంది అలాగే ఇంకా మిగతా పేర్లు అలా సుమారు ఒక పది మంది పేర్లు అడుగుతుంది ఆ పది మంది పేర్లు అడ్రస్లో చాలా ఓపిక్గా పీటర్ చెప్తాడు దేవదూత వింటుంది సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి దేవదూత వెళ్ళిపోతుంది తర్వాత రోజు పీటర్ లేచి యథావిధిగా భగవంతుని పూజిస్తాడు తన డ్యూటీ మళ్ళీ కొనసాగిస్తాడు అంటే ఎవరికైతే ఏదో సహాయం చేస్తుంటాడు ఉంటాడు కదా ఆ సహాయాన్ని తిరిగి కొనసాగిస్తూ ఉంటాడనమాట సో దేవుడు నన్ను ప్రేమించట్లేదని ఎక్కడ కూడా అసలు ఆ పాయింటే కూడా గుర్తుపెట్టుకోడు డిసప్పాయింట్ అవ్వకుండా తన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తూ ఉంటాడు అన్నమాట ఇలాగా సుమారు ఒక నెల రోజులు గడుస్తుంది మళ్ళీ అర్ధరాత్రి అవుతుంది పడుకుంటాడు మళ్ళీ ఏంజిల్ వస్తుంది ఏంజిల్ వచ్చి పీటర్ పీటర్ వేకప్ పీటర్ లే పీటర్ అన్నది ఎవరబ్బా మళ్ళీ ఈ టైంలో వచ్చారు అంటే నేను ఏంజల్ని అని అంటుంది ఏంజల్ అప్పుడు అప్పుడు ఏమి ఈసారి ఏం తెచ్చా అంటే మళ్ళీ గాడు నాకు పది మంది లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయమని చెప్పాడు అని అంటుంది ఏంజల్ అప్పుడు పీటర్ చాలా ఆసుద అయితే ఈసారి ఉందేమో చూడు నా పేరు అంటే నీ పూర్తి పేరు ఏంటి చెప్పు అంట పీటర్ సామ్యూల్స్ అని అంటాడు సరే చూస్తుంది చూస్తే నీ పేరు లేదు పీట సూ సార్ అని అంటుంది అనమాట సరేలే నీకు ఎవరు అడ్రస్లు కావాలో చెప్పు నువ్వు వచ్చిన పని కానివ్వాలి కదా అంటే సుమారు ఏంజిల్ ఒక పదిహేను మంది పేర్లు అడుగుతుంది పదిహేను ఎనిమిది మంది పేర్లు కూడా చాలా ఓపిగ్గా అడ్రస్లు అన్నీ చెప్తాడు ఇలా చెప్పేసరికి సుమారుగా రాత్రి పొద్దున నాలుగు అయిపోతుంది అన్నమాట నాలుగు అయిపోద్ది చాలా ఓపిగ్గా చెప్తాడు దేవదూత పీట నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు అని చెప్పేసి వెళ్ళిపోతారు మళ్ళీ పీటర్ యాజ్ యూజువల్గా పొద్దున్నే లేచి తను భగవంతుని పూజ చేసుకొని తను యాజ్ యూజువల్గా తన పనులు ఉంటాడు అలా అని ఇతరులకి సహాయం మామూలుగానే చేస్తాడు దేవుడు నన్ను ప్రేమించలేదు అంటే ఇంకా నేను ఏమైనా తక్కువ చేస్తున్నానేమో అది ఇంకెందుకు లే అని చెప్పేసి అంతకన్నా వాళ్ళు ఇంకా బాగా సహాయం చేస్తున్నాడు అనుకుంటారు తప్ప తను తను నిందించుకొని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తను చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తాడనమాట ఇలా దేవదూత సుమారు ఒక పదిసార్లు వస్తుంది పదిసార్లు వచ్చి దేవుడిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ లిస్ట్లో ఈ పేర్లన్నీ కూడా చదువుతుంది పీటర్ చాలా ఓపిక్గా అడ్రస్ చెప్తారు దేవద వాళ్ళందరికీ వెళ్ళి గిఫ్ట్స్ అన్నీ కూడా ఇస్తుంది సో ఈ పదిసార్లు కూడా పీటర్ పేరు ఉండదు కానీ పీటర్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది అసలు ఎక్కడ కూడా అవ్వడు చాలా ఓపిగ్గా అందరికీ అడ్రస్సులు చెప్తాడు తను చేయాల్సింది ఏదైతే పని ఉందో తను మొదటి నుంచి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి చేయాల్సిన పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటాడు తప్ప ఏ రోజు కూడా తన కర్తవ్యాన్ని అనమాట అంటే కర్తవ్యాన్ని విడనాడు సరే ఇంకొక ఇంకా క్రిస్మస్ దగ్గరకు వస్తుంటుంది అప్పుడు దగ్గరకు వచ్చే ముందు మళ్ళీ అర్ధరాత్రి అవుతుంది అర్ధరాత్రి అవుతుంది మళ్ళీ ఎవరు ఏంజెల్ వస్తుంది అనమాట ఎంజల్ వచ్చి పీటర్ పీటర్ వేకప్ కప్ అంటుంది అనమాట అంటే పీటర్ లేస్తాడు ఇంక ఈసారి ఎవరు లిస్ట్ వచ్చావో చెప్పు అంట ఈ లిస్ట్ డిఫరెంట్ లిస్ట్ అంటదనమాట ఏంటి డిఫరెంట్ లిస్టు ఏముంది అని అడుగుతుంది అనమాట పీటర్ ఏంటి అంటే ఇప్పటిదాకా నేను తెచ్చిన లిస్ట్ ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళ లిస్టులు తెచ్చాను కానీ ఈసారి లిస్ట్ ఏంటో తెలుసా దేవుడు ప్రేమించే వాళ్ళ లిస్టు అంటే దేవుడికి అత్యంత ఇష్టమైన వాళ్ళ లిస్టు అని అంటుంది అనమాట ఎందుకులే నువ్వు ప్రతిసారి ఒక లిస్ట్ తెస్తావు నేను చాలా ఆతృతిగా నా పేరు ఉందేమో చూడు అంటాను ఆ లిస్టులో నా పేరు ఎలాగో ఉండదు చెప్పి చక్కగా నేను అడ్రస్లు చదివేస్తుంటాను నువ్వు చక్కగా చెప్పి అని అంటాడు దేవదూత ఒక లిస్ట్ తీస్తుంది పీటర్ ఇందులో ఒక్క పేరు మాత్రమే ఉంది ఎవరో ఆ లక్కీ పర్సన్ ఎవడో లగీ ఉంటాడు ఆ లక్కీ పర్సన్ ఎంతో పూజ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాడు ఆ లక్కీ పర్సన్ అని పీటర్ అంటాడనమాట అప్పుడు దేవదూత చదువుతుంది పీటర్ సామ్యుల్సన్ పీటర్ దిస్ ఈజ్ యువర్ నేమ్ ఇది నీ పేరే చూసుకున్నావా నువ్వు అని దేవదూత అంటుదన్నమాట అంటే ఇప్పుడు దాకా ఇచ్చిన లిస్ట్ ఏంటి ఎవరైతే దేవుణ్ణి పూజిస్తున్నారో అది కామను ఎవరైనా సరే దేవుణ్ణి పూజిస్తారు ప్రతి ఒక్కరు కూడా స్వార్థంతో కావచ్చు నిస్వార్థంగా కావచ్చు ఎలా అయినా పూజ చేస్తారు కానీ మనం దేవుడి ప్రేమించే వాళ్ళ లిస్ట్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనమాట అందుకే ఎవరు ఎప్పుడు కూడా చేయాల్సిన పని మర్చిపోకుండా చేయడమే అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈస్ అవర్ గాడ్ మనం చేయాల్సిన పనులను మనం చేస్తే చాలు భగవంతుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా మంచివాళ్ళగా గుర్తింపు పొందుతాం అన్నమాట సో ఈ కథ ద్వారా ఏం తెలుస్తుంది మనం చేయాలనుకున్న పనులను మనం చక్కగా చేసుకోవడమే అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారనుకోండి నేను కొత్త వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్